హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంపీలు త్వరలో తమ పార్టీలో చేరబోతున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన దత్తన్న మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అభిప్రాయపడ్డారు. కవిత వినోద ఓటమితో కేసీఆర్ పతనం ప్రారంభమైందని చెప్పారు. డిఎస్తో పాటు చాలామంది నేతలు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాలలో అలజడి సృష్టించారు. తెలంగాణలో రెవెన్యూ శాఖతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని దత్తాత్రేయ ఆరోపించారు. దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న బీజేపీకి గత ఎన్నికల్లో సొంతంగా పూర్తి మెజారిటీ రావడంతో అవకాశమే హద్దుగా రాజకీయాలను శాసిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వాన్ని చేజిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. గోవాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో కలిసిపోయారు. ఇక ఏపీ తెలంగాణలో కూడా ఇతర పార్టీలోని నేతలను ఆకర్షించే పనిలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.